గారు తెలంగాణ బీజేపీ నాయకులు విజిత్ వర్మ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు నగేష్ నాయక్ గారు ఉన్నారు ఇక ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మనోజ్ సుధాకర్ గారు అందరితో కూడా మాట్లాడదాం నమస్తే అండి అందరికీ కూడా మనోజ్ గారు నమస్తే అండి మీకు కూడా సో మనోజ్ గారు నిన్న మోడీ గారి మీటింగ్ అలాగే ఆయన ప్రసంగాన్ని వినుంటారు కాబట్టి తెలంగాణ ప్రజలకు ఏమి ఇస్తాము ఏం చేస్తాము అనేది కూడా ఆయన మాట్లాడారు సరే దాని మీద కేటీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ నాయకులు చాలా మంది స్పందిస్తున్నారు విమర్శిస్తున్నారు అంటే ఎన్ని రోజులు ముందుగా నమస్కారం అండి యోయో టీవీ ప్రేక్షకులందరికీ ఎలక్షన్ల ముందు ఇప్పుడు 2014 లో పసుపు ఎగుమతి అనేది రెట్టింపై 2014 నుండి అంటే 9 ఇయర్స్ తర్వాత వీళ్ళకి పసుపు బోర్డు అనేది గుర్తొచ్చింది కవితక గారు ఎన్నో సార్లు పార్లమెంట్ లో ఇప్పుడు అన్నగారే చెప్పిండు ఎన్నో సార్లు కవితక గారు పార్లమెంట్ లో పసుపు బోర్డు గురించి ఫైట్ చేసిండు పసుపు బోర్డు రావాలని చెప్పి అక్కగారు ఎప్పటి నుండో కృషి చేసిండు बांड पेपर पेकोनी पसपोर्ड संवसाल गर्वा इपड़ केवल इधन स्टंट प्रजा अमायक निजाने मोडी अन्नी प्रती प्रकरण अदानी आस्तान తన దోస్తైన అదాని ఆస్తులను పెంచడానికే ఈ మోడీ ఒక పని ఇన్ని రోజుల నుండి ఈ 9 సంవత్సరాల నుండి తెలంగాణ మీద ఎలాంటి ప్రేమ గాని తెలంగాణకు రావాల్సిన న్యాయంగా రావాల్సినవి కూడా ఇచ్చింది లేదు కానీ కొత్తగా 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎలక్షన్ల ముందు వచ్చి పసుపు బోర్డు పసుపు మాట్లాడేది తర్వాత ఇప్పుడు అన్ననే చెప్పింది కేసీఆర్ గారు గవర్నమెంట్ ఖచ్చితంగా పసుపు బోర్డే కావాలి ఇదొక్క అవును నిజంగా ప్రజల కోసం మాట్లాడిండు ప్రజలకు ఏది కావాలి అన్నది కేసీఆర్ గారికి తెలుసు ఈ రోజు ఏదో మీ మహిళలకు ఢిల్లీలో ఉన్న అన్నం నేను సోదరుణ్ణి నేను అని మోడీ గారు చెప్తున్నారు కానీ ఢిల్లీలో ఉన్న అన్నతోని అవసరం లేదు తెలంగాణ ప్రజలకు ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తండ్రిలాగా కేసీఆర్ గారు ఉన్నారు తెలంగాణ ప్రజల మహిళలకు తండ్రిలాగా ఒక మేనమామ లాగా కళ్యాణ లక్ష్మి దగ్గర నుండి మొదలు పెట్టుకుంటే ఒక మహిళలకు ఏది చేయాలో ఒక తండ్రిలాగా ఇంటికి పెద్ద దిక్కులాగా అన్ని కేసీఆర్ గారు చేస్తున్నారు ఢిల్లీలో ఉన్న మోడీ సోదరుని అవసరము తెలంగాణ మహిళలకు లేదు చేంజ్ ఎప్పటికీ తెలంగాణ ప్రజలు కోరుకోరు తెలంగాణ ప్రజలు ఎందుకంటే ఉద్యమంలో నుండి పుట్టిన పార్టీ తెలంగాణ ప్రజల మనసులలో నుండి పుట్టిన పార్టీ ఈ పార్టీని మేమందరం కాదు తెలంగాణ ప్రజలందరూ ఎప్పటికీ విడిచిపెట్టని పార్టీ బీఆర్ఎస్ పార్టీ గారు మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తాను సో మనోజ గారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ముఖ్యమంత్రిని నమ్మే పరిస్థితుల్లో లేరు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు బీజేపీతోనే సాధ్యం కాబట్టి నెక్స్ట్ బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పి మోడీ గారు చెప్తున్నారు దానికి తగ్గట్టుగానే ఇక్కడ అవినీతి జరిగింది కాళేశ్వరము వీటన్నిటిలో కూడా అవినీతి జరిగింది కాబట్టి ఈసారి అవినీతి ప్రభుత్వాన్ని కోరుకోవట్లేదు స్వచ్ఛమైన బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అని చెప్పేసి బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు అదే చూద్దాము ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో వీళ్ళందరికీ బాగా బుద్ధి చెప్తారు ప్రజలు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అనేది ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది 9 సంవత్సరాలలో కనీసం విభజన హామీలు కూడా ఏవి నిరవేర్చలేదు బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది ఏం లేదు ఇప్పుడు కొత్తగా వచ్చి పాలమూరుకి 13,500 కోట్లు శాంక్షన్ చేశారు మంచిగుంది మేము స్వాగతిస్తున్నాం అన్నట్టు నిజంగానే వాళ్ళు పసుపు బోర్డు ఇచ్చినా ఏది తెలంగాణకు చేసినా కూడా ఫస్ట్ సంతోషపడేది బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే తెలంగాణ ప్రజల సంక్షేమం కోరుకునే వాళ్ళం కాబట్టి కానీ 9 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎలాంటి కనీసం న్యాయపరంగా మనకు రావాల్సినవి కూడా ఇవ్వలేదు 9 లక్షల కోట్లు ఆన్ రికార్డ్ మీకు తెలియదేమో ఒకసారి వెళ్ళి చూసుకోండి 9 లక్షల కోట్లు 9 సంవత్సరాల ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ మీరు ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి మీ దగ్గర ఉంటే మీకు అటువంటి ఐడియా ఏమన్నా ఉంటే మరి పోయి ఓపెన్ చేసి చూసుకోండి మీరిద్దరు ఒకటే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటుంటే మన సెంట్రల్ లో కూడా కేసీఆర్ గారే వాళ్ళకి ఆపోజిట్ అనేది అర్థమైపోయింది స్ట్రాంగ్ నాయకుడు అని అర్థమైపోయింది అందుకే వీళ్ళకు టార్గెట్ వచ్చేసి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటారు ఇప్పుడు వాళ్ళు మాట్లాడినా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటారు వీళ్ళు మాట్లాడినా బీజేపీకి బీఆర్ఎస్ ఒకటి అంటారు అంటే వీళ్ళ టార్గెట్ వచ్చేసి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ
అనేది ప్రజలకు తెలుసు, ప్రజలకు ఏం చేసినాం అనేది తెలుసు. లిక్కర్ లిక్కర్ స్కామ్ లో కావాలని ఇరికించిన వాటి గురించి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అది మేము న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి దానికి మేము ఆ రకంగా అక్కగా ఫైట్ చేస్తున్నాం.